ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు కావచ్చు. ఆ పెన్షన్ల పెంపు అనే దానికంటే దాన్ని మించి ముఖ్యంగా ముఖ్యమంత్రే స్వయంగా వెళ్ళి ఆయన తాడేపల్లి మండలంలో ఒక ఊరికి వెళ్ళి ఆయన పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. దాంతోపాటు ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనమని స్వయంగా వెళ్ళి పంచాలంటూ కూడా ఆదేశాలు వచ్చాయి ఇప్పటికే. అంటే గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో వేశామని చెప్పారో దానికి పూర్తిగా భిన్నంగా ప్రజాప్రతినిధులే వెళ్ళి ఇస్తున్నామనేటువంటి ఒక హింట్నివ్వడంలో భాగంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఎలా చూడాలి మొత్తం అంశం? తెలుగుదేశం కూటమి ఒక ప్రధానమైనటువంటి విమర్శకి చెక్కు పెట్టబోతున్నారు అని చెప్పక తప్పదు. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు ఉండవు, పెన్షన్లు ఎత్తేస్తారు అనే వాదనని వైసీపీ బలంగా ముందుకు తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికలకు వెళ్ళటంతో పాటు ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పెన్షన్లను తీసేయబోతుందన్న ప్రచారాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తున్నారు. ఆ ముందుకు తీసుకొచ్చే క్రమంలో దానికి చెక్ పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం. మొదటి కేబినెట్ లో జరిగినటువంటి మొదటి సంతకం ప్లస్ మొదటి ఐదు సంతకాల్లో ఒకటి ప్లస్ మొదటి కేబినెట్ లో జరిగినటువంటి నిర్ణయం, దీన్ని ముందుకు తీసుకెళ్ళడం. రెండోది ఇక బటన్ నొక్కటం విషయం. బటన్ నొక్కటం మూలంగా మొత్తం అంతా కేంద్రీకృతం చేసి ఒక ఆఫీస్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని బటన్ నొక్కి అదేదో పెద్ద గొప్పగా పనిగా చెప్పుకున్నారు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దానికి కూడా కౌంటర్ ఇస్తున్నట్టుగానే భావించాలి. అంటే జనరల్గానే చంద్రబాబు గత పాలనలో చూస్తే ముఖ్యంగా 1996 నుంచి 2004 వరకు పాలనలు అయితే ఒక ఒక క్లియర్ గా కట్ జన్మభూమి అనే ఒక కార్యక్రమం ఉండేది, శ్రమదానం అనే ఒక కార్యక్రమం ఉండేది, ప్రజల వద్దకు పాలన అనే ఒక కార్యక్రమం ఉండేది. ఇవన్నీ అంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ మొత్తం క్యాడరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దానికి విరుద్ధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాన్ని ఇప్పుడు అక్కడే హిట్ కొట్టాలని ఎక్కడైతే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక చోట కూర్చుని బటన్ నొక్కి మొత్తం చేశాను పెన్షన్ల పంపిణీ అని చెప్పారో అదే సందర్భంలో వాలంటీర్లతోటి చేయించి వాలంటీర్లని వాలంటీర్లకి 50 ఏళ్లకి ఉన్నటువంటి బంధాన్ని పెంచి ఆ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో వాడుకోవాలని ప్రయత్నం చేశారన్న విమర్శలు ఉన్నాయో వీటన్నిటికి కూడా చెక్ పెట్టడానికి ఒక క్లియర్ కట్ కార్యాచరణతో ముందుకు వస్తున్నట్టుగా అని చెప్పాలి. ఐ హోప్ అవధానికి బాగా గుర్తుంది. ఏదైతే పెన్షన్లకు సంబంధించి మాట్లాడుతున్నామో ఆ పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలే వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే తాడేపల్లిలోని ఒక మండలంలో ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్ళి లబ్ధిదారుడు ఇళ్లకు వెళ్ళి పెన్షన్ల పంపిణీ అయితే చేపట్టబోతున్నారు. గత 3 నెలల నుంచి నెలకు 1,000 రూపాయలు చొప్పున దాంతోపాటుగా ఇప్పుడు పెరిగినటువంటి 4,000 మొత్తం 7,000 కలిపి ఇవ్వబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి అవధాని గారిని ఒకసారి అడుగుదాం. అవధాని గారు ఎలా చూస్తారండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి? గతంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వాలంటీర్ల చేత ఇప్పించే వాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా స్వయంగా అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులే వెళ్ళి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు, ఎలా చూస్తారు? ముఖ్యంగా నాకైతే జన్మభూమి శ్రమదానం ప్రజల వద్దకు పాలన గుర్తొస్తున్నాయి అవధాని గారు. నిజమేనండి, వాస్తవానికి అంటే కొంత చంద్రబాబు నాయుడుకి ఉన్న ఒక పాజిటివ్ లక్షణం ఏమిటంటే బికమింగ్ మోర్ ఇంటరాక్టివ్ విత్ ది పబ్లిక్. నాకు తెలిసి అక్కడికి ముందు మనం ఎన్టీ రామారావుని వెళ్ళి కూడా చూసాం, కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇట్ హెస్ బిన్ ఇంక్రీజ్, దెన్ ఇట్ వాజ్ ఫాలోడ్ బై ఎవ్రీబడి ఎక్సెప్ట్ ఇన్ ది పాస్ట్ రీజియన్. అంటే అప్పుడు మినహా ప్రతిసారి అదే జరుగుతాం. అయితే ఇప్పుడు ఏమిటంటే 3 నెలల పాటు పెన్షన్ ఆగిపోవడం అనేది చాలా మంది దాని మీద డిపెండ్ అయ్యేది, చాలా మందికి ఇబ్బందికరమైన వ్యవహారం. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అంటే దోస్ హూ మ్యాటర్స్ వాళ్ళు కనుక వెళ్ళి ఇచ్చినప్పుడు సహజంగా జరిగేది ఏమిటంటే ప్రజల్లో కాస్త ఆత్మస్థైర్యం పెరుగు, వీళ్ళు మన గవర్నమెంట్ మన పట్టించుకుంటుంది, దాన్ని మన వదిలేదు అనే ఫీలింగ్ పెరుగుతుంది. దీనివల్ల ప్రజల్లో కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ పెరగడంతో పాటు ఇద్దరి మధ్య కాస్త ఇంటరాక్టివ్ ఇది ఉంటుంది. అంటే ఒక అధికారి ఒక మంత్రి ఇంకొకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దీంతో పాటు అంటే పెన్షన్ ఇవ్వడంతో కూడా ఆ చుట్టుపక్కల ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకురావడం, వాళ్ళ అటెన్షన్ దాని మీద పెట్టించే ప్రయత్నం చేయడం ఇవి చేయగలుగుతారు. దిస్ విల్ బి ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ బోత్ గవర్నమెంట్ కి, అట్లాగే వీళ్ళకి కూడా పబ్లిక్ కి కూడా ఇట్ విల్ బి అన్ అడ్వాంటేజ్. ఓకే రైట్.
అంటే ఎలా ఉండబోతుంది అంటే ఈ నిర్ణయం లేకపోతే ఇప్పుడు తీసుకున్నటువంటి ఇలా స్వయంగా ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యేలు వెళ్ళాలనేటువంటి నిర్ణయం ప్రజల్లో ఎలాంటి హింట్ ఇస్తుంది, లేకపోతే ప్రజలు ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు వాలంటీర్లు కాకుండా వీళ్ళు వెళ్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది ఇప్పుడు? వాలంటీర్లు వెళ్ళడానికి మంత్రులు వెళ్ళడానికి తేడా ఎక్కడ వస్తుందంటే, మంత్రులు వెళ్ళినప్పుడు మొత్తం యంత్రాంగం కదుంది. అవును, వాలంటీర్లు వెళ్ళినప్పుడు హీజ్ ఎన్ ఎంప్లాయీ ఓన్లీ, హీజ్ ఏ టెంపరీ ఎంప్లాయీ, గట్టిగా మాట్లాడితే హీజ్ ఏ టెంపరీ ఎంప్లాయీ. అండ్ వీళ్ళు చాలా సందర్భాల్లో గతంలో వాళ్ళ పరిధిని మించి వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓకే, దాని మీద మనం చాలా రిపోర్ట్స్ చూసాం ఇంతకు ముందు లాస్ట్ గవర్నమెంట్. సో అట్లీస్ట్ ఇప్పుడు మీకు అవాయిడ్ అయ్యే రెండు ఇష్యూస్ ఏమిటి అంటే, ఒక ఇండివిజువల్ తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించలేడు అనేది ఒకటైతే, అంటే అతను ఇండివిజువల్ గా వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించిన డాటాస్ తీసుకోవడం ఇంకోటి ఇంకోటి చాలా అపగ్రహ విషయాలు విన్నావు అంటే దాని మీద ఇవి కూడా అయ్యాయి, ఇష్యూస్ కూడా అయ్యాయి. ఇప్పుడు అది పోతుంది. రెండోది, మంత్రి రాగానే మంత్రితో పాటు సంబంధిత మొత్తం యంత్రాంగం గదులు వస్తుంది. మంత్రి అంటే ఒక్కడు వెళ్ళాడు కదా, పక్కనే ఉంటే ఆర్డీఓ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, ఆర్ఏ వస్తాడు, కూడా వస్తాడు, కూడా వస్తాడు, పోలీసులు వస్తారు. ఏ చిన్న ఇష్యూ వాళ్ళ దృష్టికి వచ్చినా ఓకే, అంటే ఒక హయ్యర్ అథారిటీ వచ్చాడు కనుక, ఒక మినిస్టర్ వాళ్ళు వచ్చారు కనుక, వాళ్ళ దృష్టి ఒక ఎమ్మెల్యే వచ్చేస్తే వాళ్ళ దృష్టికి దీన్ని తీసుకెళ్తే ఇష్యూ పరిష్కారం అవుతుంది అన్న ఒక భరోసా జనాలకు కలుగుతుంది. అంటే పరిష్కారం అవుతుందా అవదా అంటే నేను చెప్పను, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం వాళ్ళ డోర్ స్టెప్ వరకు తీసుకెళ్ళిన సమస్యలు పరిష్కారం కావు. ఓకే, కానీ ఒక ఫీలింగ్ వస్తుంది ఏమని, ఎస్ ఇట్స్ గుడ్, అట్లీస్ట్ హీఈస్ మూవింగ్. ఇప్పుడు మనం ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఈ జనమభూమి కార్యక్రమాలు ఇవి పెట్టినప్పుడు మొత్తం యంత్రాంగం కదిలిన తర్వాత మీకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. అట్లాగా నౌ ఇట్ వి హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ పాజిటివ్ అట్మాస్ఫియర్. పబ్లిక్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, అధికారంలో ఉంటుంది. అండ్ ఈ మంత్రులు వీళ్ళు కూడా కేవలం అక్కడికెక్కడికో పరిమితం అవ్వడమో లేదో పొలిటికల్ మీటింగ్ పరిమితం అవ్వడం కాకుండా దే విల్ స్ప్రెడ్ దేర్ యాక్టివిటీస్. ఓకే.